హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, ఫ్రీ ఫైర్ తెలుగు కమ్యూనిటీలోనే అందరికీ అన్న మంచి మనసున్న మనిషి మన తెలుగు గేమింగ్ జోన్ కృష్ణ అన్నస్ బయోగ్రఫీ అయితే ఈరోజు ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఇది మన ఛానల్లో వచ్చే 6th బయోగ్రఫీ. దీనికి కూడా అన్ని వీడియోస్ లాగే మంచి సపోర్ట్ నేను అందిస్తారనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ అయితే 2K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ అందరికీ. ఎందుకంటే ఈరోజు నేను ఇంత స్థాయికి వచ్చానంటే మీ అందరికి కారణం ఉంది. అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తే మీకైతే ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేయాలని హోప్ అయితే వస్తుంది. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సొల్ ఆపేసి టాపిక్లో వెళ్ళడం. లెట్స్ వాచ్ ద వీడియో. తెలుగు గేమింగ్ జోన్ కృష్ణ అన్న అసలు పేరు జ్యోతి కృష్ణ. 24 మే 1994 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలోని సుత్తివేడు అనే గ్రామంలో అన్న పుట్టాడు. అన్నకి ఇప్పుడు 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్. కృష్ణ అన్నకి ఎప్పటి నుండి టెక్నాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పట్లో జేకే టెక్ జీ అనే ఛానల్ క్రియేట్ చేసి అందులో టెక్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. కానీ అంత పెద్ద రీచ్ అయితే వచ్చేది కాదు. అప్పట్లో ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీ ట్రెండింగ్లో ఉండేవి. అలా డైలీ ఫ్రీ ఫైర్ కూడా ఆడేవాడు. అయితే వీడియోస్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో అని ఫ్రీ ఫైర్ మీద సంబంధించిన ఒక చిన్న వీడియోని అయితే అప్లోడ్ చేశాడు. అదే స్కార్ ఛాలెంజ్ అనే వీడియోని క్రియేట్ చేశాడు. ఇది అప్పట్లో వైరల్ కాలేదు, కానీ కొన్ని రోజుల తర్వాత తను పెట్టిన ఆ వీడియోని చూసుకుని చాలా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ వీడియోకి 50K వ్యూస్ అండ్ 300 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలా అన్న డిసైడ్ అయ్యాడు ఫ్రీ ఫైర్ మీద వీడియోస్ పెట్టాలని. అలా ఫిక్స్ అయ్యి 27 జూన్ 2019 ఫస్ట్ లో స్టార్ట్ చేశాడు. ఇలాగే కంటిన్యూ అవుదామని జేకే టెక్ జీగా ఉన్న ఛానల్ని తెలుగు గేమింగ్ జోన్గా మార్చేసి డైలీ వీడియోస్ అండ్ లైవ్స్ అయితే పెడుతూ ఉండేవాడు. అలా కష్టపడుతూ 22 జనవరి 2019 ఫస్ట్ మైల్ స్టోన్ 1000 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యాడు. చుట్టుపక్కల వారందరూ అన్నని చదువు అయిపోయింది కదా, జాబ్ చేసుకోవచ్చు కానీ డైలీ అనేవారు. కానీ అన్న మాత్రం అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఎలాగైనా యూట్యూబ్లో సక్సెస్ అవుతాను, నాకు ఒక 3 మంత్స్ టైం ఇవ్వని వాళ్ళ అమ్మని అడిగాడు. వాళ్ళ అమ్మ కూడా ఓకే అని చెప్పింది. అలా అన్న వాళ్ళ ఊరు వదిలి తిరుపతికి వచ్చాడు. ఉన్న 3 మంత్స్ సమయంలో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని డైలీ వీడియోస్ అండ్ లైవ్స్ అయితే పెడుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆల్ఫా డాన్ అన్న అయితే అన్నకు పరిచయం అయ్యాడు. తర్వాత వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారు. April 4, 2019 5K సబ్స్క్రైబర్స్ రీచాడు. తర్వాత April 24, 2019 టాప్ 5 హైడింగ్ ప్లేసెస్ అని ఒక వీడియో చేశాడు. ఇది అప్పట్లో అన్నకి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. May 3, 2019 10K సబ్స్క్రైబర్స్ రీచాడు. June 9, 2019 30K స్పెషల్గా కార్ ఫ్లయింగ్ ట్రిక్ అని ఒక వీడియోని పెట్టాడు. ఇదైతే అప్పట్లో చాలా వైరల్ అయింది. అండ్ 30 జూన్ 2019 అన్నకు సోషల్ మీడియా స్టార్ అని ఒక అవార్డు అయితే వచ్చేసింది. అలా జూలై మంత్లో మొత్తం వీడియోస్ లేకుండా అయిపోయింది. అసలు ఏమైందని అందరూ అనుకున్న సమయంలో ఆగస్ట్లో మళ్ళీ ఫేస్ క్యామ్ లైవ్తో కంబ్యాక్ ఇచ్చాడు. నాకు చిన్న ఫుడ్ పాయిజన్ అయిందని అండ్ 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకున్నానని చెప్పాడు. దాని తర్వాత కొన్ని రోజులు గడిచాయి అండ్ ఛానల్ కూడా పెరిగింది. ఫైనల్లీ 27 డిసెంబర్ 2019 100K సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యాడు. January 2020 90,000 అయిన PC కొన్నాడు. తర్వాత ఫిబ్రవరిలో యూట్యూబ్ నుండి సిల్వర్ ప్లే బటన్ అయితే అన్నకు రావడం జరిగింది. అంతా మంచి జరుగుతున్న అనుకున్న సమయంలో కృష్ణ అన్న ఛానల్కి పెద్ద దెబ్బ తగిలింది. అన్న ఛానల్ అయితే హ్యాక్ అయిపోయింది. తర్వాత అన్నకి ఏం చేయాలో కూడా తెలియలేదు. ముందు జాగ్రత్తగా ప్రతి యూట్యూబర్ సెకండ్ ఛానల్ని ఎలాగ మెయింటైన్ చేశారో అన్న కూడా కృష్ణ జో లైవ్ ఛానల్ని మెయింటైన్ చేశాడు. అందులో జరిగిన విషయాన్ని అందరికీ చెప్పాడు. ట్విట్టర్లో రీట్వీట్ చేస్తే మళ్ళీ ఛానల్ బ్యాక్ వస్తుందని అందరికీ చెప్పాడు. అలా అందరూ సపోర్టర్ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్క యూట్యూబర్ అందరూ అన్నకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా అందరూ సపోర్ట్ చేయడంతో 25 మే 2020 ఛానల్ మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అన్న వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలానే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఫన్నీ లైవ్స్ చేస్తూ మంచి పేరెంట్స్ సంపాదించుకున్నాడు. అండ్ October 27, 2020 500K సబ్స్క్రైబర్స్ అయితే రీచాడు. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్గా 720K సబ్స్క్రైబర్స్ ఉంది. అండ్ ఫ్యూచర్లో 1 మిలియన్ కూడా కొట్టాలని అండ్ మీరు ఎన్నో మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలని నేను మంచి పేరు రావాలని నేను ఆశిస్తున్నాను. మీలో ఎవరైనా కృష్ణ అన్న ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎప్పుడు ఇలాంటి వీడియోస్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ గాయస్, లవ్ యూ సో మచ్.